నమస్కారం సద్గురు, నాకు పెళ్ళైంది కానీ నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను. ఈ పెళ్లి సంసారం అనేవి మనిషి ఆధ్యాత్మికతకు సహకరిస్తాయా లేక అడ్డంకి అవుతాయా? ఒకవేళ మీరు కోరుకుంటున్నది మీ ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రమే అయితే అప్పుడు మీ భాగస్వామి ఒక పిశాచి అయ్యుంటే అది ఉత్తమ విషయం. మీరు కోరుకునేది కేవలం ఆధ్యాత్మిక పురోగతి అయినప్పుడు. కానీ మీరు భార్య లేదా భర్తని కోరుకుంటున్నది కేవలం ఆధ్యాత్మికత కోసమే కాక మీరు ఆహ్లాద కుటుంబ జీవనం కూడా కోరుకుంటున్నట్లయితే అప్పుడు మీరు ఎంపిక చేసుకోవాలి. మీకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవాలి. అయితే ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా వారిలో మీకు నచ్చని ఏదో ఒక అంశం ఉంటుంది, అంతే కదండి? కాబట్టి ఆ అంశాన్ని మీ ఆధ్యాత్మిక పురోగతి కోసం వాడుకోండి, మిగిలిన అంశాలని ఆస్వాదించండి. జస్ట్ ఇట్ లైఫ్. మీ కోరిక ఒక చక్కటి కుటుంబం అయితే అప్పుడు ఆ ఇద్దరి మధ్య కాస్తంత సయోధ్య అవసరం, లేకపోతే అది సాధ్యపడదు. ముఖ్యంగా మీకు పిల్లలు ఉంటే అప్పుడు సయోధ్య ఖచ్చితంగా అవసరం. లేదంటే పుట్టిన ఆ కొత్త జీవంపై ప్రతికూల ప్రభావం చూపుతారు. మీరు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తారు, వచ్చిన ఆ కొత్త జీవంపై ప్రతికూల ప్రభావం చూపుతారు. అలా చేసే హక్కు ఎవరికీ లేదు, కానీ ప్రజలు అది చేస్తున్నారు. మీ జీవితాన్ని ఎంత కావాలంటే అంత పాడు చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ అప్పుడే పుట్టిన సరికొత్త జీవాన్ని పాడు చేయటం సరికాదు. పునరుత్పత్తి ఇంకాస్త కష్టమైన ప్రక్రియ అయి ఉంటే చాలా బాగుండేది, కానీ అది చాలా సులువు, ఎంతో సులభంగా జరిగిపోతుంది, అవునా? అది ఇంకొంచెం కష్టమైన పని అయితే నిజంగా పిల్లలు కావాలనుకునేవాళ్లే అందులోకి దిగేవాళ్ళు. కానీ ఇప్పుడది ఎంతో సులభమైన విషయం, ఒక నిర్బంధం కూడా కాబట్టి అలా జరిగిపోతుంది. అందువల్ల మీరు గనుక చక్కటి కుటుంబ జీవితం కావాలనుకుంటున్నట్లయితే అప్పుడు ఒక సయోధ్య కుదుర్చుకోవాలి. సయోధ్య అంటే అర్థం కనీసం కొన్ని విషయాల్లోనైనా ఏకాభిప్రాయం ఉండాలి. కానీ మీరు గనుక ఆధ్యాత్మిక జీవితం కోసం మాత్రమే చూస్తుంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా పర్వాలేదు, మీరు అన్నిటినీ మీ పురోగతికే వాడుకోవచ్చు. అన్నిటినీ మీ దృష్టిలో అదొకటే ఉంటే. కాని సాధారణంగా మీ దృష్టి రెండు వైపులా ఉంటుంది. మీకు కొంచెం అది కావాలి, కొంచెం ఇది కావాలి, రెండూ కావాలి. అందువల్ల అది కాస్త క్లిష్టమైపోతుంది. చూడండి, కేవలం ఒక బంతిని ఎగరేసి పట్టుకోవడం అంటే అది చాలా సులభమే, అదే రెండిటితో చేయాలంటే కాస్త కష్టమవుతుంది. మూడు బంతులంటే అప్పుడు ఇంకాస్త కష్టం, ఐదు బంతులంటే అబ్బో చాలా కష్టం, అవునా? కాబట్టి మీ జీవితంలో మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన వ్యక్తిగత నిర్ణయం. మీకు ఒక పన్నెండు బంతులను అలవోకగా ఎగరేసి పట్టుకోగల సామర్థ్యం ఉంటే అది అద్భుతం. కానీ చాలామంది రెండు మూడు బంతుల కంటే ఎక్కువైతే అదిరిపోతారు. అలాంటి వారు అన్ని మాత్రమే చేపడితే మంచిది, లేదు ఒక్కటే చేపడితే, కేవలం ఆధ్యాత్మికత ఒక్కటే తీసుకుంటే చాలా సులువు, అవునా కదా? కేవలం ఆధ్యాత్మికత ఒక్కటే చేపడితే ఎంతో సులభం. ఒక్క బంతితో నిద్రలో కూడా సులభంగా ఆడచ్చు. రెండంటే కాస్త క్లిష్టమవుతుంది, ఇక సంఖ్య పెరిగే కొద్దీ కష్టతరం అవుతూనే ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉండాలి, మీరు మీకు చక్కటి సంసార జీవితం ఉండాలి, మీరు మంచి భార్యగా లేదా భర్తగా ఉండాలి, మంచి తండ్రిగా, మంచి మంచి వ్యక్తిలా, ఇక సమాజంలో క్రియాశీలంగా ఉండాలి, ఆశయాలు సాధించాలి, ప్రపంచాన్నే గెలవాలి, వ్యాపారం చెయ్యాలి, మరెన్నో సాధించాలంటే అది తప్పేమీ కాదు. కానీ అందుకు మరో స్థాయి సామర్థ్యాలు అవసరమవుతాయి, అందులో తప్పేం లేదండి. కానీ మీరు ఏది చేయగలరో ఏది చేయలేరో మీరు బేరీజ్ వేసుకోవాలి. మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేపడితే మీ దృష్టి చెదురుతుంది, విపరీతంగా చెదురుతుంది. అప్పుడు పూర్తిగా విసిగిపోతారు. ఊరికే జీవించడం అనేది మనుషుల్ని కుప్పకూలేలా చేస్తుంది కదా.
జీవనోపాధి పొందడం, లాభసాటి వ్యాపారం చేయడం, మంచి కుటుంబం కలిగి ఉండడం ఈ ప్రయత్నంలోనే కదా మనిషి కుప్పకూలిపోతున్నాడు. వారు చిన్న భిన్నమైపోతున్నారు. మనుషులకు మతి పోతుంది, హృదయం పోతుంది, ఆత్మహత్యలకు కూడా వెనకాడడం లేదు. దీనంతటికి కారణం ఎక్కువ బంతులను ఎగరేసి పట్టుకునే ప్రయత్నం చేయడమే. మీ సామర్థ్యానికి మించిన సంఖ్యలో, అది తప్ప అంటే అందులో తప్పేం లేదండి. విషయం ఏమిటంటే మీరు మీ సామర్థ్యానికి మించి దేన్నైనా తలకెత్తుకుంటే మీకప్పుడు పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే మీరు ఐదు బంతులపై పెట్టుబడి పెట్టినప్పుడు వాటిలో ఒక్కటి పడిపోయినా మీకు బాధ కలుగుతుంది. మీ వ్యాపారం బాగుంది కానీ మీ పిల్లలు వాళ్ళు బారేరు. బాగుంటారా? లేరు. మీ పిల్లలు భార్య బ్రహ్మాండంగా ఉంటారు, మీ వ్యాపారం నష్టాల్లో ఉంటుంది, అప్పుడు బాగుంటుందా? లేదు. అది అలాగే ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ మీ ఆరోగ్యం బాగోలేదు, అప్పుడు పర్వాలేదా? లేదు. కాబట్టి అది ఇలానే ఉంటుంది. ఒక బంతి కింద పడినా అది మిమ్మల్ని బాధ పెడుతుంది, అవునా? మిగతావన్నీ బాగానే ఉన్నాయి, ఒకే ఒక్కటి పడిపోయింది, అదే సమస్య అవుతుంది, అంతేకదా? కాబట్టి సయోధ్య ఏర్పరచుకోవడానికి కొంత కృషి అవసరమవుతుంది, రాజీ పడాల్సుంటుంది, ప్రేమ చూపాలి, ఓర్పు వహించాలి. దానికి ఓర్పు అవసరం తెలుసా? వారు నిరంతరం వేరే దిశలో ఉంటుంటే మీరు వారితో సయోధ్యలో ఉండాలి, కానీ అదే సమయంలో మీరు ఆ దిశలో వెళ్ళకూడదు అంటే దానికి ఎంతో ఓర్పు కావాలి, అవునా కదా? మీరు ప్రేమించే వ్యక్తులు అంత సులభంగా ఉండరు. పైగా ఈ మధ్య మీ పొరుగువారిని కూడా ప్రేమించమని చెప్తున్నారు. జీవితంలో మీకు కలిగే అతి గొప్ప వ్యాకులతకు కారణం మీరు ప్రేమించేవారే, అవునా? అంతేకదా? కాబట్టి మీ పొరుగువారిని ప్రేమిస్తే ఇంకొంచెం ఎక్కువ, ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తే మరింత ఎక్కువ. నిజానికి ప్రపంచం మొత్తాన్ని ప్రేమించడం సులభం, ఎందుకంటే మనం ఎవరో ఒకరిని ప్రేమించక్కర్లేదు, అదొక భావన అంతే. సో వాట్ కెన్ యు డు? మరి మీరు చేయగలిగింది ఏంటి? ఒక మార్గం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలంటే మీ సమక్షంలో వారికి తెలియకుండానే వారి ప్రవృత్తి మారాలి. మీరు ఒంటరిగా నడవాలనుకుంటే అది చాలా సులభం, కానీ మీతో పాటు మరికొందరిని తీసుకువెళ్ళాలి అంటే అందుకు గణనీయమైన కృషి అవసరం అవుతుంది. ఒకసారి గౌతముణ్ణి ఒకరు ప్రశ్న వేశారట, ఆధ్యాత్మిక మార్గంలో ఒంటరిగా నడవడం మంచిదా లేక ఒక భాగస్వామి ఉండొచ్చా అని. ఆయన, నాలాంటి వాడు కాదు కదా, మొహం మీద చెప్పేస్తారు. ఆయన అన్నారు, ఒక మూర్ఖుడితో నడవడం కంటే ఒంటరి నడకే మేలు అన్నారట. ఆయన కలిసి నడవద్దని అనలేదు, భాగస్వామి వద్దు అని అనలేదు, కానీ మూర్ఖుడితో నడవడం కంటే ఒంటరిగా నడవడం మేలు అన్నారు. ఎందుకంటే వారు మీరు కుంటుపడేలా చేయగలరు, వారిపై ఎంతో శక్తిని ఇంకా సమయాన్ని వెచ్చించాల్సి రావచ్చు. కొన్నిసార్లు వారు మీకన్నా శక్తివంతులైతే, అంటే మీరు వారిని మీ మార్గంలోకి తీసుకెళ్లే బదులు వారే మిమ్మల్ని వారి మార్గంలోకి లాగుతారు, అది కూడా సాధ్యమే. కాబట్టి గౌతముడు అన్నమాట నేను అనను, ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యు వాక్. ఆధ్యాత్మిక ప్రక్రియకు సంబంధించినంత వరకు ఎలాగో మీరు ఒంటరివారే, మీతో ఎవ్వరూ ఉండరు. శారీరక ప్రక్రియలను ఇంకా వస్తు సంబంధిత ప్రక్రియలను మాత్రమే మీరు ఇతరులతో పంచుకోగలరు. మీరు ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతారు, అంతేనా? ఒక కవల తమ్ముడో చెల్లెలో ఉన్నా కూడా మీరు ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతారు, అవునా కాదా? కాబట్టి ఆత్మ విషయానికి వస్తే ఎలాగో మీది ఒంటరి ప్రయాణమే. విషయాలను కలిపేయకండి, ఆ అంశాన్ని మీరు బాగా నిర్వహించండి.
మిగిలిన భౌతిక విషయాలను మీకున్న శక్తి మేరకు చేయగలిగినంత వరకు చేయండి. వారు మీ మార్గంలో నడిస్తే అద్భుతం. They come your way, it's wonderful. ఒకవేళ రాకపోతే వారి మీద పగ పెంచుకోకండి. మీరు అలా చేయనక్కర్లేదు, దయచేసి అలా చేయకండి. ఏదో ఒక రోజున ఒక డాక్టర్ మీ లివర్ పాడైందని చెప్పిన రోజున వారు మీ మార్గాన్ని కోరుకోవచ్చేమో. అవును, మీరు ఉదయం పూట పొద్దున్నే వాకింగ్ చేసేవారిని చూసారా? అందరూ కాదు, కొందరుంటారు 50-55 ఇయర్స్ వయసు ఉన్నవాళ్ళు, సన్నగా అయి చాలా సీరియస్గా నడిచేస్తూ ఉంటారు. ఒకరోజు కూడా తప్పకుండా రోజు నడుస్తూ ఉంటారు. సాధారణంగా వీరందరూ గుండె సమస్య గలవారు, దాదాపు మరణం అంచు వరకు వెళుతుంటారు. అప్పుడు వాళ్ళ డాక్టరు మీరు నడవాలి లేకపోతే అంతే అని చెప్తారు. ఇప్పుడిక నడక వారికొక మతమై కూర్చుంటుంది. ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతిరోజు. అలాంటి వాళ్ళని చూశారండి మీరు? వాళ్ళు ఉన్నట్టుండి మారిపోతారు. సరిగ్గా తినడం, అన్ని సరిగ్గా చేయటం అలవాటు చేసుకుంటారు. కారణం ప్రాణ భయం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్ఫూర్తి కావాల్సి వస్తుంది. తెలివైన వారైతే కేవలం చూసే తెలుసుకుంటారు, అలా కాకపోతే దెబ్బలు తిని తెలుసుకుంటారు. జీవితం దెబ్బ కొడుతుంది. కాబట్టి మీ జీవితంలో ఆధ్యాత్మిక భాగాన్ని మీరు 100% సరిగ్గా నిర్వహించుకోండి. మిగిలిన భౌతిక భాగం ఏనాటికి 100% సరిగ్గా ఉండదు, అలా ఉండలేదు కూడా. అంతే కదండి, ఒక పరిపూర్ణమైన కుటుంబం అంటూ ఎక్కడైనా ఉంటుందా? ఒక సంపూర్ణ బంధం అంటూ ఏదైనా ఉంటుందా? నిఖార్సైన వ్యాపారం అంటూ ఏదైనా ఉంటుందా? లోటు అంటూ లేని వృత్తి ఉంటుందా? అలాంటిది ఏదీ ఉండదు. దాని వెంటబడకండి, జీవితం వృధా అయిపోతుంది, ఉత్తి పగటికలా అయిపోతుంది. మీరు వాటి వెంటబడితే మీకున్న శక్తి సామర్థ్యాల మేరకు అవి జరుగుతాయి, అంతే. పరిస్థితులు మరీ విపత్తుగా మారకుంటే అది పర్వాలేనట్టే.